ఆ కూటమి నాయకులు ఎమ్మెల్యేలు న్యాచురల్ రిసోర్స్ కోసము అంటే కమిషన్ల కోసము రెండు జిల్లాల మధ్య నాయకులు రాయలసీమలో చూస్తూ ఉన్నాం. కడప జిల్లాలో ఆదినారాయణ రెడ్డి వర్గం అంట కూటమి ఎమ్మెల్యే, అదేవిధంగా అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరు దేనికోసం వాళ్ళ గొడవలు నిన్నటి నుంచి చూస్తున్నాం. మీడియాకెక్కి ఎస్పీలకు లేఖలు రాసేసి నా ఏలుబడిలో అంటే నా లారీలను అడ్డుకోవద్దు, నేను ఫ్లై యాష్ బూడిదలు తీసుకుపోతున్నాం, నా పనులను అడ్డుకోవద్దు, నా పనులను అడ్డుకుంటే మీ సిమెంట్ లారీలు అడ్డుకుంటాం. దేనికోసం ఇది? కమిషన్ల కోసము దోచుకోవడానికి విచ్చలవిడిగా బజారుకెక్కి రాష్ట్ర సంపదను ఏ విధంగా దోచుకుంటున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇదే నాయకులు ఒక వారం కిందట చూసాం జంబలమడుగులో ఆ పవర్ పంప్డ్ హౌస్ పవర్ సంబంధించినటువంటి ప్లాంట్ దగ్గరికి సబ్ కాంట్రాక్ట్ల కోసము లాభాల కోసం వాళ్ళ దానికి వెళ్ళేసి కమిషన్ల కోసం వెళ్ళి వాళ్ళు ఒప్పుకోలేదని ప్లాంట్ మీదనే దాడి చేశారు. అదే అనంతపురం జిల్లా నాయకుని చూశాము నెల కిందట లిక్కర్ టెండర్లలో ఎవడైనా కానీ తాడిపత్రిలో 20% నా కప్పం కట్టాల్సిందే అని మీడియా ముందుకొచ్చి పబ్లిక్గా మాట్లాడితే చర్యలు లేవు, ఎవరు అడిగేవాళ్ళు లేరు, అసలు ప్రభుత్వం ఉందా, వాళ్ళకి అధినాయకుడు ఏం చేస్తున్నారు, రాసిచ్చారా జిల్లాల వారీగా. ఈరోజు రోడ్డు ఎక్కుతుంటే ఇందాక స్క్రోలింగ్ పెట్టారు టీవీలో, ఏంటంటే అధికారులు అడిగారంట, అధికారుల నుంచి తెచ్చుకుంటారంట, నివేదిక అడిగారట, దాన్ని బట్టి చర్యలు తీసుకుంటాం, శాంతి భద్రతలు ఎవరి విఘాతం కలిసిన అనేటువంటిది ఒక స్క్రోలింగ్ వస్తూ ఉంది. అంటే ఒక ఇన్సిడెంట్ కాదు, సంపద దోచుకోవడానికి జిల్లాల వారీగా ఈ నాయకులు రాసిచ్చారా అని అడుగుతా ఉన్నాను. సో ఇట్టు జరుగుతూ ఉంటే దాని టాపిక్ డైవర్ట్ చేయడానికి ఒక పసిబాలుని తీసుకొని వచ్చి ఒక కమేడియన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టించారు. ఆ పసిబాలుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? అదానికి సంబంధించిన దాంట్లో కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ చేసుకున్న వాటిలో జగన్ గారి ఇంట్లోకి వెళ్ళారు, అదానీ వెళ్ళారు అని కామెడీ చేస్తూ హావభావాలు చేస్తూ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి కల్లం గారిని, జగన్ గారిని, వారి కుటుంబాలని, వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఆనందం చేస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఆయన చెప్పింది ఒకటి వాస్తవం ఒప్పుకున్నారు ఈరోజు ఆ ప్రెస్ మీట్లో, ఏంటంటే చంద్రబాబు హయాంలో అధిక ధరకు కొన్నాము అని. ఆ మాట ఒక్కసారి మీరే చూస్తాం, ఒకసారి వీడియో చూపిస్తాను. రూపాయలకు కొనేశాడు చంద్రబాబు, 4 రూపాయలకు కొనేశాడు. పాట 4 రూపాయల 43 పైసలు. ఇప్పుడు నేను అడుగుతున్నా, కొన్నాం మేము కొనలేదని చెప్పలేదా? కొన్నావా? 4 రూపాయల 43 పైసలు కొన్నాం. మమ్మల్ని మీద దొంగ అంటున్నారు. సరే సరే, ఒకసారి చూసాం 4 రూపాయల 43 పైసలకి కొన్నాము. అది ఒక్క పీపీఎడ్డి లేదు. చంద్రబాబు హయాంలో తీసుకున్నట్లయితే 5 రూపాయల 99 పైసలకి కొన్ని అగ్రిమెంట్లు, 4 రూపాయల 99 పైసలకి కొన్ని అగ్రిమెంట్లు, దాదాపు 36 అగ్రిమెంట్లు ప్రైవేటు విద్యుత్ సంస్థలతో, విద్యుత్ సరఫరా చేసే సంస్థలతో ఆవరేజ్గా ఆయన హయాంలో తీసుకున్నట్లయితే 5 రూపాయల 10 పైసలకి ఆవరేజ్గా ఒక యూనిట్ని 5 రూపాయల 10 పైసలకు కొనింది మనం చూసాం. ఇది ఎక్కడికి వెళ్ళావు, అగ్రిమెంట్లు అనేటువంటిది ఉంటాయి. సో 2 రూపాయల 49 పైసలకి ఎక్కువనా 4 రూపాయల 43 పైసలు ఎక్కువ? ఇదే పసిబాలుడు చెప్తున్నాడు. ఎందుకు పసిబాలుడు అంటున్నా అంటే ఆయన మాట్లాడుతూ కల్లం రెడ్డి తెల్లగడ్డం అనేసి చెప్తున్నాడు. ఈయన ఏమన్నా పసిబాలుడా? ఈయన గడ్డం రాదా? ఇలా పార్టీలో ఏజ్ వయసుతో సంబంధం లేకుండా గడ్డాలు నరసవా, ఎంట్రికలు నెరవా? తెల్లగడ్డం రెడ్డి అంటే ఇలా పసిబాలుడేమో కదా, ఎంట్రికలు రావు, అవి నర్చవు అనేటువంటిది ఆయన చెప్తున్నాడేమో. ఎందుకు నీకంత
కామెడీలు ఇదిను నీ హ్యూమరస్ చేయడానికి ఒక వేదికగా నీకు చేసుకొని రాయలసీమలో జరుగుతున్నటువంటి ఆ యొక్క సంపద దోపిడీని డైవర్ట్ చేయడానికి ఇంకొక రెడ్డిని పెట్టారు ఇక్కడ ఈరోజు ఈ కమెడియన్తో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే అది కనిపించకూడదు ఇది కనిపించాలని వేసి మేము అడుగుతున్నాము. మీరు కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల వల్ల అధిక ధరకు యూనిట్ ధర కొన్నారా జగన్ గారు కొన్నారా అనేటువంటిది ఒక సిట్టింగ్ జడ్జిని వేద్దాం. సిబిఐ ఒక లెటర్ రాయండి, ఎవరు హయాంలో ప్రభుత్వ ఖజానాన్ని కొల్లగొట్టారు, ప్రజల సంపదను ఎవరు పొదుపుగా చేశారు అనేటువంటిది వివరాలు తెద్దాం. ఇదే చంద్రబాబుకి 2015కు ముందు 3.47 రూపాయలు కొనేవాళ్ళు. చంద్రబాబు హయాంలో 2015 ముందు 3.47 రూపాయలకు కొంటే వాళ్ళు ఈ యొక్క పసిబాలుడు చెప్పిన విధంగా 4.43 రూపాయలకు కొన్నాము అంటున్నారు కదా. అంటే ఎప్పుడో మీరే ఏమంటారు, రేట్లు తగ్గాలి కదా, ఇంకా తక్కువ కొనాలి కదా అని. అంటే 3.47 రూపాయల నుంచి ఆవరేజ్ గా 5.90 రూపాయలకు మీరు కొని జగన్ గారి హయాంలో 2.49 రూపాయలకు విద్యుత్తు కొని ఎవరి ద్వారా, ప్రైవేట్ విద్యుత్ సంస్థలు కాదు, సెకీ సంస్థ. మీరు కంబైన్డ్ గా ప్రభుత్వంలో ఈరోజు ఉన్నారు కదా, కూటమి ప్రభుత్వం, కేంద్రంలో కూడా మీ ప్రభుత్వం ఉంది కదా, ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్ర రంగ ప్రభుత్వ సంస్థతోనే రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఒప్పందం చేసుకుంది. అదానితో కాదేమి ఏం చేసుకుంది, అజూర్తో కాదేమి ఏం చేసుకునింది, మీలాగా ప్రైవేట్ విద్యుత్ సంస్థలు కాదే, సెకీ అనేటువంటి సంస్థతోనే చేసుకున్నాము. దీని ద్వారా ఆవరేజ్ గా ఒక్కొక్క సంవత్సరానికి దాదాపు 3,700 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి ఆదా అయింది. మీరు చేసుకున్నటువంటి ఒప్పందాల ప్రకారం అయితే దాదాపు 113,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద, ప్రజల మీద భారమయ్యేది. జగన్ గారు చేసుకోవడం వల్ల ఈ 2.49 రూపాయలకి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండా, గుర్తుపెట్టుకోండి ఇంక్లూడింగ్ ఆల్, అంటే ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవ్ రాప్ చేద్దామని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇచ్చినటువంటి ఆ యొక్క లేఖల ఆధారంగా కేబినెట్ లో పెట్టి ఇంక్లూడింగ్ ఆల్ 2.49 రూపాయలకే ఎటువంటి ఎక్సెస్ ఛార్జెస్ లేకుండా తక్కువ ధరకు జగన్ గారి హయాంలో ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఎట్లుందంటే ఇదంతా గతంలో కూడా చూసాం, 2017 ఒక ప్యారడైజ్ పేపర్స్ అనేటువంటిది పేపర్స్ వాళ్లే రిలీజ్ చేయడము. ఆ ప్యారడైజ్ పేపర్లు అంతా కూడాను జగన్ గారు విదేశాల్లో ఇంత పెట్టుబడులు పెట్టారు, ఇంత వచ్చింది అంత వచ్చింది అన్నారు కదా. అదే జగన్ గారు బయటకు వచ్చి సవాల్ విసిరారు, ఒక్క పైసా అయినా కూడాను నేను విదేశాల్లో పెట్టుబడి పెట్టినట్టు నిరూపిస్తే అది మీకే ఇస్తాను రాజకీయాలు తప్పకుండా ఛాలెంజ్ చేస్తే, ఇంతవరకు దాని గురించి ఒక్క ఆధారం చూపించలేదు. అదేవిధంగా ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా కూడా జగన్ గారి చుట్టూ తిప్పడం ఈ యొక్క యెల్లో మీడియాకి, ఈ యొక్క తెలుగుదేశం నాయకులకి ఇదంతా ఒక అలవాటుగా మారింది. ఛాలెంజ్ చేస్తాను ఈరోజు, అదానికి సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగాయి కదా, ఐటీకి సంబంధించింది కానీ, పోర్టులకు సంబంధించింది కానీ, ఇది కానీ, ఏదైతే పెట్టుబడులన్నీ పెడుతున్నారు కదా గత హయాంలో మేము చేసినటువంటిది, మీకు దమ్ము ధైర్యం ఉంటే అదానికి సంబంధించినటువన్నీ కూడాను మీరు చెప్పినట్లు జగన్ గారు అవినీతి చేసినట్లయితే, మీరు చెప్తున్నారు కదా ఒకరికి నలుగురు వచ్చేసేసి, దమ్ముంటే ఈ యొక్క అగ్రిమెంట్లన్నీ కూడా రద్దు చేయండి, సిబిఐ విచారణ పెట్టండి, మీ హయాంలో మా హయాంలో ఎవరి ఒప్పందాల్లో ఎవరికి ప్రజలకు మంచి జరిగింది, ఎవరి హయాంలో ప్రజలకి దోచుకున్నారు ఏంటి అనేటువంటిది ఒకసారి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీనికి దమ్ముందా మీకు? అనవసరమైనటువంటి కారు కూతలు కోయడానికి, జగన్ గారి వ్యక్తిత్వ హననం చేయడానికి, ఆయన వ్యక్తిత్వాన్ని ఒక ప్లాన్గా పద్ధతిగా గత 15 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు. అయినా కూడా ప్రజలకంతా తెలుసు, మీ యొక్క మాయమాటలు నమ్మి సూపర్ సిక్స్ అనో లేకపోతే ఈవీఎంలో ప్రజలు అనుకున్నట్లు ఏదో జరిగి తాత్కాలికంగా మీరు ఈరోజు వచ్చారే తప్ప, భవిష్యత్తులో
ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడాను నిజం పక్షానే జనాలు ఉంటారు. మరోసారి వైఎస్ జగన్ గారు అధికారంలోకి రాబోతున్నారు, ప్రజలందరూ కూడాను జగన్ గారితో ఉన్నారు. సూపర్ సిక్స్ అడక్కోకుండా ఇవన్నీ చేయకుండా మీరు ఏదో సోషల్ మీడియా అనగదొక్కడం కానీ ఏదో ఇదంతా జగన్ గారి మీద దుష్భాషలాడడం కానీ ఇదంతా చేస్తే త్వరలోనే ప్రజా తిరుగుబాటు కూడా వస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నారు.